నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. నమస్తే సార్. లగ్నం అని రాశారు, డెఫినెట్లీ నా క్వశ్చన్ కూడా అదే. మన లగ్నాన్ని బట్టి, మన లగ్నంలో ఉండేటటువంటి గ్రహాలు ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇస్తాయి? ఎందుకంటే లగ్నమే ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే చాలా అక్యురేట్ గా మనకి అస్ట్రాలజీని, మన కుండలి చార్ట్ ని కరెక్ట్ గా చెప్పేది కదా. లగ్నం అనేది తెలుసుకోవాలి. సరే, లగ్నం కాని పక్షంలో రాశి చూసుకుంటారు చాలా మంది, చంద్రుడి ఆధారితంగా. సరే, మరి లగ్నంలో పాపగ్రహాలు లేదా పుణ్యగ్రహాలు గనక ఉంటే, అసలు పాపగ్రహాలుగా వీటిని కన్సిడర్ చేస్తారు, ఈ పాపగ్రహాలు కానీ పుణ్యగ్రహాలు కానీ ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఒక్కసారి మీరు అందించే, మీరు చెప్పేది చాలా వివరంగా తెలియజేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కనుక, మనకి ఉన్న జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అయితే కనుక ఏ లగ్నానికి కూడా వాళ్ళే, అంటే సపోజ్ ఇప్పుడు మేష లగ్నం ఉంది అనుకుందాం. సో ఈ లగ్నానికి కుజుడు, జనరల్గా కుజుడు పాపగ్రహం, కానీ మేష లగ్నానికి శుభగ్రహం అవుతుంది. సో ఇవన్నీ తర్వాత మనం అంటే ఏ లగ్నానికి ఎవరు పాపం గ్రహాలు అవుతారు, ఏ లగ్నానికి ఎవరు శుభగ్రహాలు అవుతారు, అది అన్నది మళ్ళీ ఒక సపరేట్ అనుకోండి. ఇక్కడ ఇవాళ మనం నేను రాసే ఈ మేష లగ్నం అనేది ఏంటంటే, సపోజ్ ఈ మేష లగ్నంలో కనుక, అంటే ఇప్పుడు రాహుకేతు ఉండే వాళ్ళు అమిత దుష్టగ్రహాలుగా చెప్తాం, తర్వాత వచ్చేప్పుడు కొంతవరకు శని వేసుకోండి, మిగతావన్నీ తర్వాత చెప్తాం. సో ఈ మేష లగ్నానికి చెడు, మరి ఒకవేళ లగ్నంలో కనుక వీళ్ళు ఉంటే, అంటే రాహు కేతు లేదా శని ఉంటే ఏమవుతుంది? సరే, అమిత శుభగ్రహాలు మనం గురు శుక్లే అంతే. సో ముహూర్తాలు కన్నింటినీ కూడా కన్సిడర్ చేసేది వాళ్ళు గురు శుక్రులే చూస్తాం కదా. సో వాళ్ళకి మూడం ఉంటుంది, మిగతా వాళ్ళకి మూడం ఉండదు. సో అందుకని ఆ రకంగా మనం, అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఇవాళ వరకు మనం యొక్క ఏదైతే ఉందో, ఈ గోష్ఠి అనుకోండి, లేదా ఒక ఏమంటాం వాళ్ళని చైతన్యం చేయటం జాతకరించి. సో ఇక్కడ మనకి మేషలో రాహు ఉన్నా కేతు ఉన్నా ఏమి ఇబ్బంది ఏర్పడుతుంది అంటే కనుక, ఖచ్చితంగా ఒత్తిడితో కూడిన జీవితం అనేది వస్తుంది. సో అలాగే శని ఉన్నా కూడా, శని అక్కడ నీచం, అసలే. సో ఖచ్చితంగా అంటే వీళ్ళు యొక్క ఏదైతే ఉంటాయో, విధి విధానాలు చేసే పనులు ఏవైతే ఉంటాయో, అవి తొందరపాటుని కలిగి ఉండి నష్టాలు తెచ్చిపెట్టేలాగా ఉంటుంది. తప్పకుండా మూర్ఖత్వం జోడవుతుంది. సో దానివల్ల ఏమంటుందంటే, ఎంత సంపాదన తెచ్చినా కూడా, అంటే సపోజ్ ఒక 10 లక్షలు వచ్చే బాగానే సంపాదిస్తాడు, ఎవరిని నమ్ముతాడు, అది మొత్తం ఆపేస్తాడు. సో ఒక్కోసారి చివరికి వాళ్ళు ఐపీ పెట్టవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. పెడతారు కూడానా? పెట్టేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. బికాస్ ఆఫ్ రాహు, రాహు కేతు, కేతు అనేది కొంతవరకు బెటర్ పర్వాలేదు. కేతు ఏ విధంగా బెటర్ అనేది తర్వాత, బట్ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే రాహు శనితో చాలా ఇబ్బంది అనేది ఉంటుంది. తర్వాత ఇదే రాహు చోట ఇక్కడ మళ్ళీ గురుడు లగ్నంలో ఉన్నా కూడా మంచిది కాదు. ఉండకూడదు, గురుచండాలు యోగం అవుతుంది కనుక వాళ్ళిద్దరికి మంచిది కాదు. అదే రాహు శుక్రుడు ఉంటే కొంతవరకు బెటరే. సో కానీ అదే మళ్ళీ గురుడు రాహు అయితే ఉండకూడదు ఇక్కడ లగ్నంలో. సో ఏ రకంగా నష్టం అంటే ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ ఒకవేళ ఇంకే శని కూడా కూడి ఉంటే కనుక తప్పకుండా ఇందాక చెప్పిన మూర్ఖత్వం మరింత పెరుగుతుంది. సో లగ్నంలో శని ఎప్పుడు కూడా ఎంతో కొంత తామస గుణం ఇవ్వటం అనేది ఉంటుంది. పైగా ఇక్కడ కూజుడు కనుక ఇక్కడ మకరంలో మంచి బలంగా ఉన్నాడు అనుకోండి, ఈ తామసం అనేది ఎలా ఉంటుందంటే, ఒకవేళ వాళ్ళది పుట్టిన ఏమంటాం పరిసరాలు, వాతావరణం బాగుండకపోతే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కేసుల్లో కూడా ఇరుక్కోవచ్చు, అంటే చిన్న కవితల్లో చేసే తప్పులు. సో ఖచ్చితంగా రాహు కేతు, ముఖ్యంగా రాహు అనేదానికి శని అనేదానికి మంచిది కాదు. కేతు ఉంటే ఏమవుతుంది అంటే, కనీసం కొంత పాప భీతి ఉంటుంది. ఏదైనా సరే మనం చెడేళ్ళామనుకున్న పోలే వాడికి మనం హాని కలిగించడం, అంటే ఎప్పుడు కూడా ఆయన మోక్షకారకుడు, తర్వాత ఆలోచనాకారకుడు కేతు ఎప్పుడు కూడా. రాహు ఏంటంటే గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక మైసపు లాంటిది, ఎప్పుడు పడేస్తూ ఉంటాడు, ఎప్పుడు చేస్తుంటాడో తెలియదు. కనుక రాహుతో ఇబ్బంది ఉంటుంది, కానీ కేతుతో మీకు ఆ రకమైన ఇబ్బంది ఇబ్బంది
తక్కువ. అంటే ఏదైనా ఆయన చేయాలనుకున్నది ఏంటంటే ముక్సూటిగా ఉంటుంది అనుకోండి, అంటే భార్యాభర్తలు కాపురాన్ని టీల్ చేయాలంటే అక్కడ టీల్ చేస్తాడు. ఇలా రాహుల సాగదీయుడు. సో కొట్టామో తెచ్చామో అంతే, అతల పంట పడ్డాయి అంతే. సో అందుకని మనకి పర్వాలేదు, కేసు అంత ఇబ్బంది కాదు. ఈ రాహు శనితోనే అక్కడ ఇబ్బంది మనకి. ఇంకా ఒకవేళ సరే వీళ్ళిద్దరూ లేకుండా శుభ్రంగా చక్కగా గురుడు గాని శుక్రుడు గాని శుభగ్రహాలు ఉన్నాయి, చాలా మంచిదే. అంటే ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పడినా కూడా ఇక్కడ భాగ్యాధిపతి లగ్నంలో ఉంటాడు కాబట్టి, అంటే అదేదో మిడతం పొట్టలు కదలాగా వాడు ఏం చెప్పినా అది రైట్ అవుతూ ఉంటుంది కదా, ఆయన మిడతం పొట్టి జాతకాలు చెప్తుంటే. సో అలాగా వీళ్ళు ఏం పని చేసిన అంటే ఏమన్నా తొందరపాటుతో చేసిన, వివేకం లేకుండా చేసిన, అది చివరికి వచ్చేప్పుడు మంచిగా జరుగుతుంది. పరమానంద అలాగా. సో ఆ రకంగా అయితే మేట రాతికి గురుడు సేవ్ చేయటం అనేది ఉంటుంది. గురువు ఉంటే అలాగే శుక్రుడు ఉన్నా కూడా ఖచ్చితంగా స్వయం కృషితోనే డబ్బు సంపాదించుకోవటం అనేది అయితే ఉంటుంది, కానీ కొంతవరకు ఖర్చు అధికంగా ఉంటుంది. ద్వితీయాధిపతి లగ్నంలో ఉండటం అందుకే డబ్బు సంపాదించుకోవటం అనేది స్వయం కృషితో ఉంటుంది. కానీ ఎప్పుడైతే ద్వితీయాధిపతి లగ్నానికి వచ్చాడు కాబట్టి ఖర్చు కూడా అలానే ఖర్చు కూడా ఉంటుంది. కానీ పర్వాలే, మనం మరీ బాధపడక్కల. అంటే ఏమంటే అసలు సంపాదనే లేకుండా అప్పులు చేసుకుంటూ ఆనందించడం అనేది వేరు, బెటర్. అవును, దానికంటే చాలా సంపాదిస్తూ సుఖాలు పొందడం అనేది వేరు, కరెక్ట్. సో మిగుల్చుకునేవాడు ధన్యుడు. సో పాపగ్రహాలు ఉంటే ఇలాగా, పుణ్యగ్రహాలు ఉంటే ఈ విధంగా. మరి పాపగ్రహాలే ఉన్నాయి, మీరన్నట్టుగా చాలా ఇబ్బందులే పడుతున్నాము అనుకునే వాళ్ళు రాహుకేతుల వల్ల కానీ లేకపోతే శని వల్ల కానీ, మరి వాళ్ళు ఎట్లాంటి పరిహారాలు చేసుకుని ఆ ఇబ్బందుల నుంచి కొంతలో కొంత అయినా బయటపడాలి? సో ఇక్కడ మేషరాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా ఒకవేళ రాహుకేతువే కనుక ఉంటే మళ్ళీ శనికి వేరు, శనికి వేరు, రాహుకేతుకు విందాం ఫస్ట్. సో రాహుకేతువులో ఇద్దరులో ఎవరున్నా కానీ తప్పకుండా చేయవలసిన పరిహారం ఏంటంటే వీళ్ళకి చదవటం వస్తే దుర్గా సప్తశతి పారాయణలు పంచమాధ్యాయం చదువుకుంటే మంచిది, కనీసం ఒక 40 రోజులు. అది పంచమాధ్యాయం అంటే దాంట్లో వచ్చే మొదటి శ్లోకం ఏదైనా సరే అది అందరికీ తెలిసిందే, ఏ దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః, అది మనకి అలాగే మొత్తం మొత్తం అన్ని వస్తాయి కదా, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా సరళంగా ఉంటుంది, ఈజీగా అందరు చదివే, చాలా ఈజీగా చదివే, అందుకే దాన్ని పంచమాధ్యాయం. సో ఆ పంచమాధ్యాయం కనుక పఠిస్తే అలా ఒక 40 రోజులు అలా పెట్టుకుని వాళ్ళు ఒక లెక్క ప్రకారం పెట్టుకుని చదివితే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు వాళ్ళు పొందటం అనేది అయితే ఉంటుంది. రోజుకి ఒకసారి చదవమంటారా? అంతేగా రోజుకి ఒకసారి పంచమాధ్యాయం, అలా 40 రోజులు కానీ ఒక వాళ్ళ ఇష్టం ఒక 6 నెలలు కానీ, కనీసం మండలం ఉంటాం మనం ఏదైనా సరే. సో అలా మండలం ప్రకారం ఒక పెట్టుకుని చేస్తే కనుక తప్పకుండా బాగుంటుంది, వాళ్ళకి ఆ రకంగా చేస్తే కనుక మంచి ఉంటుంది. ఒకవేళ శనితో ఇబ్బంది అనుకుంటే కనుక వీళ్ళు మరి అది కూడా స్తోత్రం సంబంధించింది, ఆంజనేయ బడబాణాల స్తోత్రం అనేది, ఆంజనేయ బడబాణాల స్తోత్రం అది చదివితే తప్పకుండా వాళ్ళు ఉండే చెడు ప్రవృత్తి అనేది పోతుంది. అద్భుతం, అద్భుతం అండి. సో ఈ విధంగా చేసుకుంటూ ఆల్రెడీ చాట్ అయితే మార్చలేరు, మన కర్మే అక్కడ గ్రహాల రూపంలో వచ్చింది అంతే, వాటి ఇంపాక్ట్ ఏమి ఉండదు, అవి మన మీద ఏం పగబట్టవు, మనం చేసుకున్నటువంటి పాపపుణ్య కర్మలే. సరే ఇక పాపగ్రహాలు ఉంటే కనుక ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ లగ్నం గురించి మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ సార్, నమస్తే.